హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మరో కోణం. యాభై సంవత్సరాల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జరిగిన ఉద్యమంతో రాష్ట్రంలో విశాఖ ఉక్కు సాధించుకున్నాం. ఆ తరువాత వేలాది మంది ఉద్యోగులు, ఇప్పుడు పరోక్షంగా చెప్పాలంటే లక్ష మంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధారంగా ఉపాధి పొందుతున్నారు. ఈరోజు దాదాపు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే లైన్ క్లియర్ అయిపోయింది. అతి త్వరలో విశాఖ ఉక్కును ప్రైవేటు కంపెనీకి అమ్మేందుకు ఇటు కేంద్రం సిద్ధమైపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం ఈరోజు ఎలా ఉందని మనం మాట్లాడుకుంటే, విశాఖ ఉక్కు సంకల్పం అంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు ఇటు పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ ఒక పక్క కేంద్రంపై ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నాయంటే దాదాపు అది పెద్దగా పనిచేయట్లేదని చెప్పాలి. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా క్లియర్గా చెప్తున్నారు, రాష్ట్రానికి సంబంధించి ఏమాత్రం కూడా వాటా లేదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేనే లేదు, కాబట్టి ప్రైవేటు పరం చేసేస్తాం, 100% వాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం చెప్తోంది. అయితే ఇటు పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రధానంగా ఉక్కు సంకల్పం బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ తుక్కు రాజకీయం, ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో ఉన్న తుక్కు రాజకీయమే ఈ ఉక్కు సంకల్పాన్ని మరింతగా బలహీనపరుస్తోంది. గతంలో కూడా అదే జరిగింది, రాష్ట్ర విభజన అప్పుడు కూడా ఏపీలో జరిగిన ఉద్యమాన్ని కొంతమంది వ్యక్తులు చేతుల్లోకి తీసుకున్నారు, ఆ తర్వాత ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం, ఉద్యమం నీరు గారిపోవడం జరిగింది. అనుకున్న స్థాయిలో కేంద్రంపై అప్పుడు పూర్తిగా ఒత్తిడి తీసుకురాలేకపోవడం వల్ల అప్పట్లో అయితే ఆంధ్రాకి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఆ తర్వాత తిరిగి ప్రత్యేక హోదా సాధించుకోవడంలో కూడా విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో చేపట్టిన ఉద్యమం వారి సంకల్ప బలం వల్ల తెలంగాణ సాధించుకున్నారు. అదే విషయంలో ఏపీలో కూడా అప్పుడు తడబడ్డారు. తిరిగి ప్రత్యేక హోదా విషయంలో కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పార్టీని విమర్శించుకుంటూ అలా కాళ్ళం వెళ్ళబుస్తూ వచ్చారే తప్ప ఇప్పటివరకు కూడా ప్రయోజనం లేదు. తిరిగి ఆ తప్పులు ఏవైతే చేశారో అవే ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమంలో కూడా చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఉక్కు సంకల్పం బలంగా ఉంది అంటే ఒక పక్క ఏదైతే కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ కళాకారులు కానీ వీళ్ళంతా కూడా విశాఖ ఉక్కు తరలిపోవడానికి వీల్లేదు, అంటే ప్రైవేటు పరం కావడానికి వీల్లేదు, ఇది కేవలం కేంద్రం పరిధిలోనే ఉండాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలంటూ కూడా వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. కానీ పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది పార్టీల విషయం. ఎందుకంటే ఎంత స్థాయిలో ఉద్యమం ఉన్నప్పటికీ కూడా కేంద్రం కొంతవరకు ఆలోచించాలి, రాజకీయ పరంగా కొంత లొంగాలి, ఇంకొక పరంగా రాజకీయ పరంగా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళి ప్రైవేటు పరం చేసే నినాదాన్ని ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కూడా ఆపాలని కేంద్రం భావించాలంటే రాజకీయ పార్టీల నుంచి కూడా ఆ ఒత్తిడి అవసరం. అంటే అన్ని పార్టీలు కూడా ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి, ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే అధికారం ఉన్న పార్టీ వైసీపీ గురించి మాట్లాడుకుంటే, విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతుందని తెలియగానే పాదయాత్ర చేపట్టారు ఆ పార్టీ సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. విశాఖ సంబంధించి స్టీల్ ప్లాంట్లో ఏదైతే ప్రభుత్వం వాడకుండా ఉందో, నిరుపయోగంగా ఉందో, 7,000 ఎకరాల భూమిని అమ్మి ప్రస్తుతం ఏదైతే ఆ నష్టం భర్తీ చేయొచ్చు, ఆ తర్వాత ఏదైతే ముఖ్యంగా విశాఖ స్టీల్ కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్ళవచ్చు అని చెప్పి కూడా ఒక సలహానైతే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కేంద్రాన్ని కూడా వినతి పత్రం అనేది ఆయన ప్రధానికి అడ్రస్ చేస్తూ రాశారు. కానీ దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఒకే ఒక నిర్ణయం మీద కేంద్రం మొదటి నుంచి ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తామని చెప్తున్నారు. వైసీపీ అధికార పార్టీ, ప్రధానంగా 22 మంది ఎంపీలున్న అధికార పార్టీ ఏ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుందంటే దాదాపు లేదనే చెప్పాలి. అంటే 22 మంది ఎంపీలు మాత్రమే ఉన్నాము మేము, కేంద్రానికి మాత్రం 300కు పైగా ఎంపీల బలం ఉంది, ఏమాత్రం మేము వారిని ప్రతిఘటించగలం, ఏ విధంగా దీన్ని ఆపగలం అనే ప్రశ్న వైసీపీ తీసుకురావచ్చు. కానీ ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో ప్రధానంగా ఈరోజు ఉక్కు కర్మాగారం ఉండడం వల్ల వేలాది మంది ఉపాధి పొందుతున్నారు, లక్షలాది మంది ఏదైతే పూర్తి స్థాయిలో ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఒకవేళ ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు కంపెనీ కూడా దాన్ని నడపలేని పరిస్థితుల్లో తిరిగి విశాఖ ఉక్కు అనేది కనుమరుగయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ ప్రైవేటు పరం చేసినప్పుడు వాళ్ళు నడపలేని పరిస్థితుల్లో మరో కంపెనీకైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదన్నప్పుడు పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్నే మూత వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా జరిగే ప్రమాద పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అలా తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ జనసేన వామపక్ష పార్టీలను కూడా కలుపుకుని అవసరమైతే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రజా సంఘాలను ఏ విధంగా ఇందులో భాగస్వామ్యం చేయాలి, ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆ దిశగా వైసీపీ అడుగులు వేస్తుందా అంటే దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం జరిగిపోతుంది. టీడీపీ తమనేమి కామెంట్ చేసింది, జనసేన తమనేమి కామెంట్ చేసింది, దానికి మనం ఏ విధంగా రియాక్షన్ ఇచ్చామనేది మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే కౌంటర్ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ సరిపోతుంది తప్ప ఉద్యమానికి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళడం, ఏ విధంగా ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోగలం అనే దిశగా కూడా వైసీపీ అడుగుడు వేయడం లేదని చెప్పాలి. అదేవిధంగా టీడీపీ ఏం చేస్తుంది ఈ విషయంలో అంటే టీడీపీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు విశాఖ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏదైతే 22 మంది ఎంపీలు ఉన్నారు, మీరు విశాఖ ఉక్కుని తరలిపోకుండా ముఖ్యంగా ప్రైవేటు పరం కాకుండా ఆపొచ్చు కదా, ఎందుకు మీరు ఆపలేకపోతున్నారనేది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు మా పార్టీ సిద్ధంగా ఉంది, అవసరమైతే రాజీనామా చేస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 0% మాత్రమే, అంటే ఏమాత్రం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి అనేది పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెప్పినప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు? ఇక్కడ కేవలం ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలని మాట్లాడి వదిలేయడం కాకుండా ఏ విధంగా ఏదైతే ఆచరణ సాధ్యమైన మాటలు ఏ విధంగా మాట్లాడగలం, ఏ విధంగా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోగలం అనే దిశగా టీడీపీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం విమర్శలు సంధించడం కాదు, ఇదే అవకాశంగా రాజకీయంగా ఉపయోగించాలని చూసుకోవడం కాదు, ఏ విధంగా అయితే ఉక్కుని కాపాడుకోగలమో అనే దిశగా టీడీపీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇతర పార్టీలను కూడా కలుపుకుని, ముఖ్యంగా అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఈ విషయంలో ప్రజా సంఘాల మద్దతుతో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఆ దిశగా ఎక్కడ కూడా టీడీపీ అడుగులు వేసిన పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ముఖ్యంగా ఇటు ఉక్కు సంకల్పం బలంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ 32 మంది ప్రాణత్యాగం చేశారు. అందులోనే విశాఖ నగరానికి చెందిన వారు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఇంతమంది ప్రాణాలు కోల్పోయి ఈరోజు అదంతా ప్రైవేటు పరం అయిపోవడం, అంతేకాదు భవిష్యత్తులో ఉంటుందా లేదా కనుమరుగు అవుతుందా అనేది ఆ భయాందోళన ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని తీవ్రస్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడం, దానికి మద్దతు తెలపడంలో మాత్రం పార్టీలు విఫలమవుతున్నాయి. కేవలం ఉక్కు సంకల్పాన్ని అడ్డుపెట్టుకునే రాష్ట్రంలో తుక్కు రాజకీయం జరుగుతుందని మనం ఒక్క మాటలో చెప్పొచ్చు. మరి జనసేన మాట ఏంటి? టీడీపీ అయితే ప్రతిపక్ష హోదాలో ఉండి వైసీపీని విమర్శిస్తోంది, అధికార పార్టీని అక్కడతో సరిపెట్టుకుంటుంది. కానీ జనసేన ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం జనసేన గురించి. జనసేన బీజేపీలో భాగస్వామ్యంగా ఉంది. కేంద్రంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంలో జనసేన ఏ విధంగా ఆ నిర్ణయాన్ని ఆపగలదు? ప్రధానంగా చూస్తే మీకైతే ఎంపీలు 22 మంది ఉన్నారు, మీరు అడ్డుకోవాలి, ఈ విషయంలో అసెంబ్లీలో చర్చ జరగాలి, మీకు మేము మద్దతు తెలుపుతామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా జనసేన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంతో మీరిప్పుడు పొత్తులో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీని బాధించే విధంగా ఉంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ యొక్క సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు పరం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? ఈ విషయంలో వెంటనే జనసేన కూడా తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే బీజేపీకి రామ్ రామ్ చెప్పి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఎందుకంటే అనేక విషయాల్లో ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక రాజధాని విషయంలో కానీ, ఆ తర్వాత చూస్తే ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఇలా కేంద్రం వరుసగా అన్యాయాలు చేస్తూనే వస్తుంది. తిరిగి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నిర్మోహమాటంగా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఏ విధంగా మీరు ఏపీ మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీతో మీరు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. అనుకున్న స్థాయిలో ఏదైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అంటే ఒకవేళ మీరు కనుక ఈ నిర్ణయంలో వెనక్కి తగ్గకపోతే మీతో పొత్తు నుండి మేము బయటకు వస్తామనే విషయం కరాఖండిగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టయితే ఖచ్చితంగా అది జనసేనకి కలిసి వస్తుంది. దాంతోపాటు జనసేన ప్రజా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా జనసేన కూడా అడుగులు వేయాలి. ఏదో వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు కదా, వారు ఈ బాధ్యత తీసుకోవాలంటూ చెప్పి వదిలేయడం కాకుండా, ఏదైతే ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి, అంతేకాదు ప్రజల పక్షాన పోరాటం చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఈరోజు కార్మికులందరూ ఒకటయ్యారు, అన్యాయం జరుగుతోందన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది. వెంటనే బీజేపీ విషయంలో
విశాఖ ఉక్కుని అడ్డుకోవడంలో బీజేపీతో అది తాడో పేడో తేల్చుకునే దిశగా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడంతో పాటు ఇతర పార్టీలతో కలిసి కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో కొంత మొదట్లో ఇదేది తప్పుడు ప్రకటనలు ప్రైవేటీకరణలు చేయరు అది అంటూ మాట్లాడుకుంటూ వచ్చిన బీజేపీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎందుకంటే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎటువైపు నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ కేంద్ర పార్టీని ఒప్పించాలంటే అది అంత సాధ్యమైన పని కాదు, లేదు ఒకవేళ ఇక్కడ ప్రజలతో మద్దతు తెలిపి ముందుకు వెళ్ళాలంటే ఏదైతే ప్రజలంతా కూడా కార్మికులంతా కూడా బీజేపీనే ప్రశ్నిస్తారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ అయితే గమ్మునుందని చెప్పొచ్చు. అయితే ఇలా చూస్తే ఇటు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ నాలుగు పార్టీలు కూడా ఎవరి వ్యూహాలు వారు అవలంబిస్తున్నారు, కానీ ఇదే వ్యూహాలు అవలంబించే క్రమంలో ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఉక్కు సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఆ సంకల్పానికి పార్టీలంతా కూడా మద్దతు తెలపాలి, రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు ముఖ్యంగా పక్కన పెట్టి ఉద్యమంలో మమేకం అవ్వాలి. అలా జరిగినప్పుడే గతంలో ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కాపాడుకున్నామో, అంటే 1960లో విశాఖ ఉక్కు ఏర్పాటు చేయాలంటూ నినాదం అప్పుడు ముందుకు వచ్చినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గి ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకి విశాఖ ఉక్కును తరలించాలని చూస్తే అప్పట్లో బలంగా నిరసన జరిగాయి, ఆందోళన జరిగాయి, దీక్షలు జరిగాయి, భారీ ఉద్యమం చేశారు. అప్పుడు తిరిగి విశాఖకే ఉక్కుని సాధించుకోగలిగాం. కానీ ఇప్పుడు ఆ ఉద్యమ ఊపు ఇప్పుడు కనిపిస్తుందా అంటే దాదాపు లేదనే చెప్పాలి. ఏదో సాగర తీరంలో కళాకారులు ఇంకొంతమంది వచ్చి అంతవరకు ఆ బహిరంగ సభల్లో మాట్లాడి వదిలేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రధానంగా కేంద్రానికి సెగ తగిలేలా విశాఖ ఉద్యమం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది కూడా ఏదైతే ముఖ్యంగా ఆ కార్మిక సంఘాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా కార్మిక సంఘాలకు మద్దతు తెలుపుతూ విశాఖ ఉక్కుని ముందుకు తీసుకువెళ్ళాలి. కేవలం ఈ విశాఖ ఉక్కునే అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలంటే మాత్రం ప్రజలు అన్నీ గమనిస్తారు. విశాఖ ఉక్కును దయచేసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ ఉద్యమం చేస్తే పార్టీలన్నీ కూడా రాజకీయాలు పక్కన పెట్టి చిత్తశుద్ధితో ఉద్యమానికి ముందుకు తీసుకువెళ్ళాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అలా కాకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తాము, వారు ఒక మాట అన్నారు కాబట్టి మేము తిరిగి ప్రెస్ మీట్ పెట్టి ఇంకో మాట అంటాము, విమర్శలు ప్రతి విమర్శలతో కాలం వెళ్లబూచి చేస్తాము, ఆ తర్వాత విశాఖ ఉక్కును ఎలాగో ప్రైవేటీపరం చేసేస్తారని చెప్పి పార్టీలు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉండరు. ఏ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయి, ఎలా మాట్లాడుతున్నాయి అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏపీ మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది, కేంద్రం చిన్నచూపు చూస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తిరిగి విశాఖను ప్రైవేటీపరం చేస్తామంటూ నిర్మోహమాటంగా కేంద్రం చెప్తోందో ఆ నిర్ణయంలో వెనక్కు తగ్గేలాగా అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజా సంఘాలు ఇటు కళాకారులు కూడా కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా జరిగితే తప్ప విశాఖ ఉక్కుని నిలబెట్టుకునే అవకాశం లేదు. అలా కాకుండా కేవలం మాటలకే పరిమితమైతే సాగర తీరంలో మీటింగ్లకి అదేవిధంగా ప్రజలను ఆకర్షించడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలకే పార్టీలు పరిమితమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా కానీ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఒకవేళ ఏదైతే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా మేము నిలువరించగలమనే పార్టీలు భావించినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా విశాఖ ఉక్కును అడ్డుపెట్టుకుని తుక్కు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు ఈ పరిణామాలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దాని ప్రతిఫలం అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది.